ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో ఈరోజు మళ్ళీ ఎదురుదెబ్బ తగిలింది. అమరావతి భూముల విషయంలో ఇన్సైడర్ ట్రేడింగ్ పాల్పడ్డారంటూ మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నమోదు చేసినటువంటి కేసులు, ఎఫ్ఐఆర్ని హైకోర్టు కొట్టివేసింది. గతంలోనే హైకోర్టు ఈ విషయంలో స్టే ఇచ్చింది, గ్యాగ్ ఆర్డర్ కూడా ఇచ్చారని చెప్పి పెద్ద ఎత్తున రగడ చేశారు. దీని మీద సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తర్వాత సుప్రీంకోర్టు దగ్గర ఉన్నటువంటి పిటిషన్ వెనక్కి తీసుకుంది ప్రభుత్వం. సుప్రీంకోర్టు ఆదేశించింది నెల రోజుల్లో చర్యలు మీరు దాని మీద నిర్ణయం తీసుకోమని హైకోర్టుని. హైకోర్టు ఈరోజు దమ్మాలపాటి శ్రీనివాస్ మీద రాష్ట్ర ప్రభుత్వం నమోదు చేసిన కేసుని కొట్టివేసింది. అదే కాదు, ఎలాంటి ఇన్సైడర్ ట్రేడింగ్ లేదని, గతంలోనే అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ విషయంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, ఇన్సైడర్ అనేది భూముల కొనుగోలుకు వర్తించదు, ఇన్సైడర్ ట్రేడింగ్ లేదని. దమ్మాలపాటి శ్రీనివాస్ని మానసికంగా వేధించినందుకు కేసులు నమోదు చేసి అవసరమైన చర్యలు తీసుకోవచ్చు అని దమ్మాలపాటి శ్రీనివాస్ కూడా హైకోర్టు స్పష్టం చేసింది. ఇదే అంశం ఈరోజు డిబేట్లో పాల్గొనడానికి హైకోర్టు సీనియర్ కౌన్సిల్ ప్రముఖ న్యాయవాది సుంకర్ రాజేంద్ర ప్రసాద్ గారు, హైకోర్టు ప్రముఖ న్యాయవాది రాష్ట్ర పౌర హక్కుల సంఘం నేత ముప్పాల సుబ్బారావు, తెలుగుదేశం పార్టీ నాయకులు న్యాయవాది గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ గారు, అమరావతి జేఏసీ గౌరవ అధ్యక్షులు ప్రొఫెసర్ డాక్టర్ జీవీఆర్ శాస్త్రి గారు ఉన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా సుంకర్ రాజేంద్ర ప్రసాద్ గారు, సో ఈరోజు హైకోర్టు జడ్జిమెంట్ను మనం ఎలా చూడాలి? దమ్మాలపాటి శ్రీనివాస్ గారి మీద నమోదు చేసిన కేసు కొట్టేయడమే కాదు, కేసులు నమోదు చేసి, తప్పుడు కేసులు నమోదు చేసి మానసికంగా వేధించినందుకు మీరు అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోండి అంటూ దమ్మాలపాటి శ్రీనివాస్ గారు కూడా చెప్పారు. అంటే ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు, ఏంటి, మీరు ఎలా చూస్తారు ఈ ఆర్డర్ని? ఇది మనం ఈ తీర్పు మనం అనుకున్న తీర్పే ఇది. ఎందుకన్నట్లయితే ఇన్సైడర్ ట్రేడింగ్ ఉన్నదా లేదా అనే దానికి సంబంధించి గతంలోనే, అంటే గత మన ఈ సంవత్సరం జనవరి 19వ తారీఖున ఒక తీర్పు వెలువడటం జరిగింది. దాంట్లో ఇన్సైడర్ ట్రేడింగ్ అనేటువంటిది అది సెబీ యాక్ట్లో ఉన్నటువంటి సెక్షన్ 12, 15కు సంబంధించినవి తప్పితే భారత శిక్షాస్మృతికి కానీ భారత క్రిమినల్ నేర వ్యవస్థకు సంబంధించినటువంటిది, అది అన్నోన్ టు లా అనేటువంటిది ఒక కామెంట్ చేయడం జరిగింది మన ఏపీ హైకోర్టు. ఇదే ఇటువంటి సిమిలర్ కేసునే ఒక డిసైడ్ చేస్తా. దాని మీద మొన్న జూలైలో సుప్రీంకోర్టు కూడా వీళ్ళు వాదనలు వినిపించడం, సుప్రీంకోర్టు కూడా ఏంటంటే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని బలపరచడం జరిగింది. ఇదే కామెంట్స్ కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగేటువంటి స్థిరాస్తుల అమ్మకాలు కొనుగోళ్ళలో ఇన్సైడర్ ట్రేడింగ్ అనే దానికి అర్థం లేని మాట. అది సెబీ యాక్ట్లో ఈ స్టాక్స్ షేర్స్ సంబంధించినటువంటి విషయాన్ని తప్పితే దాన్ని తీసుకొచ్చి దీనికి ట్యాగ్ చేసి ఇక్కడ ఏదో నేరం జరిగింది అనే దానికి సంబంధం లేదు. నీకు మరి అనేక విషయాలను చర్చిస్తూ కూడా బై అండ్ లార్జ్ సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పు చెప్పడం జరిగింది. మరి సిమిలర్ కేసు ఇంకొకటి మరో రకంగా తీర్పు వస్తుందని మనం అనుకోలేము. కాదు దాంట్లో దీంట్లో ఏంటంటే అదేమో పెట్టింది సిఐడి వాళ్ళు పెట్టారు ఆ కేసు, ఇదేమో ఏసీబీ వాళ్ళు పెట్టారు, తప్పితే పెద్ద తేడాలు ఏమీ లేని పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఈయన మనం గమనించాల్సింది ఏమిటన్నట్లయితే, ఈ రాష్ట్ర ప్రభుత్వం నన్ను కక్షగట్టి నా మీద అనవసరమైన తప్పుడు కేసులు బనాయించబోతా ఉన్నది, కొంత జరుగుతూ ఉన్నదని ఈయన ఒక రిట్ దాఖలు చేయడం జరిగింది దమ్మాలపాటి శ్రీనివాస్ గారు. ఆ రిట్ దాఖలు చేసిన తర్వాత ఈ నేరాన్ని రిజిస్టర్ చేయటం, అది ఎవరి నుంచి ఒంగోలు నుంచి ఒక న్యాయవాది రిపోర్ట్ ఇచ్చారని చెప్పి దాన్ని రిపోర్ట్ని రిజిస్టర్ చేయటం జరిగింది. తర్వాత హైకోర్టు వెంటనే ఇదంతా చర్చించి గ్యాగ్ ఆర్డర్ ఇవ్వటం అన్నీ కూడా జరిగింది. అది చాలా దుమారం రేగటం, న్యాయమూర్తులను కూడా ఏంటంటే చాలా దుర్భాషలాడుతూ అనేక పోస్టింగ్లు పెట్టడం, అప్పుడు చాలామంది కూడా ఏంటంటే గ్యాగ్ ఆర్డర్ ఇవ్వటం కూడా అది చాలా వ్యతిరేకం అనేటువంటిది కూడా చాలా కామెంట్స్ మనకు వచ్చినాయి. సరే, తర్వాత సుప్రీంకోర్టు ఆ గ్యాగ్ ఆర్డర్ని కొంచెం రిలాక్స్ చేయడం జరిగింది. బహుశా మళ్ళీ వీళ్ళు మన జూలైలో మేము ఈ దీన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోనే మేము తేల్చుకుంటామని చెప్పి సుప్రీంకోర్టు నుంచి మళ్ళీ వెనక్కి వచ్చి ఇక్కడ మన ఆర్గ్యుమెంట్స్ చెప్తాం. మన 18 ఆగస్టున ఆర్గ్యుమెంట్స్ కంప్లీట్ అయిన తర్వాత హైకోర్టు రిజర్వ్ చేసి జడ్జిమెంట్ చెప్పడం జరిగింది. సరే, ఇది ఎట్లాగూ ఒకటి ఏంటంటే నాకు మానసిక క్షోభకు గురి చేశారు కాబట్టి నష్టపరిహారం ఇవ్వమని చెప్పి ఈ రిట్పిటేషన్లో కూడా కోరటం జరిగింది. కానీ ఆ రిట్ జ్యూరిస్డిక్షన్లో కాదు, ఆయన ప్రత్యేకంగా ఆయనకున్నటువంటి ఈ న్యాయ హక్కుల రీత్యా ఆయన ఇతరత్ర ఆ నష్టపరిహారం కోరే హక్కు ఉన్నదని ఆ విధంగా ఆయన ఆ పరిహారాన్ని కోరుకోవచ్చు అని చెప్పి తీర్పు చెప్తూ ఒక కామెంట్ చేయడం జరిగింది. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏమిటన్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం
తను ఏది నేరం అనుకుంటే అది నేరం కాదు, దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి, అది చట్ట ప్రకారం ఐపీసీలోను ఎక్కడ ఉంటేనే నేరం అవుతుంది అనేటువంటిది మనం గమనించాలి. ఈ ఇన్సైడర్ ట్రేడింగ్ అనేటువంటి పదాన్ని తీసుకొచ్చి స్థిరాస్తుల అమ్మకాలు కొనుగోలు కనుక పెట్టేసేసి దానికి ఒక దుష్ప్రచారం చేసి అమరావతిలో దుర్మార్గాలు జరిగిపోయిన అందుకే మేము రాజధానిగా దీన్ని తీసేస్తున్నాం అనేటువంటిది, ఎందుకంటే మన తెలుగులో ఒక సామెత ఉంది, ఏదైనా కుక్కను చంపాలంటే పిచ్చిదని చెప్తే కానీ చంపడానికి వీల్లేదని. అదేవిధంగా అమరావతిలో చాలా దుర్మార్గాలు జరిగినాయి, భూ కుంభకోణాలు జరిగినాయి, అవి జరిగినాయి, ఇవి జరిగినాయి అని చెప్పి చెప్తే దీన్ని మేము తీసేస్తా ఉన్నాం అని చెప్పేదానికి వాళ్ళ యొక్క ఒక ఇటువంటి దుర్మార్గపూరితం అనేటువంటి వాదనతో ముందుకు వచ్చారని మనందరికి తెలుసు. ఇక్కడే ఇప్పుడు ఇటువంటి సందర్భంలో మనం ప్రభుత్వం పోలీసులు ఆలోచించాల్సింది, పోలీసు వ్యవస్థ కూడా అటు ఏసీబీ కానీ ఇటు సిఐడి కానీ ప్రభుత్వం ఏది చెబితే అది కా దానికి అనుసరణలో రిపోర్ట్లు రీచ్ చేయటం, ప్రజలను హింస పెట్టడం అనేటువంటిది కాదు. చట్ట ప్రకారం ఏదైనా నేరం జరిగితే వాళ్ళు తప్పనిసరిగా చేయొచ్చు, కానీ ప్రభుత్వం అనుకున్నదే నేరం అని ఆ నేరాన్ని మేము రిజిస్టర్ వ్యక్తుల మీద రిజిస్టర్ చేసి మేము హింస పెడతాం అనేటువంటి ఆ పద్ధతి మంచిది కాదు. ఇది ఇటువంటి తీర్పులు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఈ పోలీసు వ్యవస్థకు కూడా ఏంటంటే మా అది చెడ్డ పేరు తీసుకొస్తే అనేటువంటి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం పోలీసులు కళ్ళు తెరిచి సక్రమంగా నడుచుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది అనేటువంటిది ఈ తీర్పుల ద్వారా మనం వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ముప్పాల్ సుబ్బారావు సార్ అన్మ్యూట్ చేయండి సార్, మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి. ఈ యొక్క దమ్మలపాటి గారి మీద కేసు పెట్టడానికి ఉన్నటువంటి గత నేపథ్యాన్ని కూడా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ విచారణకి కారకుడు దమ్మలపాటి శ్రీనివాసరావు గారని, ఆయన ఆ విధంగా ఆ రోజున తనకు వ్యతిరేకంగా వాదించడం వల్లనే సిబిఐ ఎంక్వైరీ చేసి తద్వారా ఈడీ కేసులు ఇవన్నీ రావడానికి కారణం ఆయనే అనేది ఆయన మీద ఉన్నటువంటి ప్రతీకారం తీర్చుకోవడానికి కావాల్సిన నేపథ్యం. అయితే ఇక్కడ ఆల్రెడీ గతంలో ఇక్కడ దమ్మలపాటి శ్రీనివాస గారు కేసు కట్టక ముందు ఒక పిటిషన్ వేశారు, ఇలాగ నన్ను వేధింపు అప్పటికే వాట్సాప్ల ద్వారా. సార్ ఫ్రీజ్ అయింది చూడండి, ఫోన్ లిఫ్ట్ చేయండి. సుబ్బారావు ఓకే, మరొకసారి ట్రై చేయండి. సుబ్బారావుకి గొట్టుపాటి రామకృష్ణ ప్రసాద్ మాట్లాడతారు. రామకృష్ణ గారు ఇక్కడ చిన్న బ్రేక్ తీసుకుందాం అండి, బ్రేక్ తర్వాత డిస్కషన్ స్టార్ట్ చేద్దాం అండి. గొట్టుపాటి రామకృష్ణ ప్రసాద్ గారు, అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ అంటూ దమ్మాలపాటి శ్రీనివాస్ మాజీ అడ్వకేట్ జనరల్ మీద కేసు నమోదు చేశారు, క్రిమినల్ కేసులు, దాని లింక్తోటే న్యాయమూర్తులు తర్వాత అందరికీ కూడా ఆపాదించారు, అదో పెద్ద ఇష్యూ అయింది. ఈరోజు సిబిఐ దాని మీద కూడా ఛార్జ్షీట్ దాఖలు చేసింది, న్యాయమూర్తుల మీద, న్యాయస్థానాల మీద కామెంట్ చేసినటువంటి, సోషల్ మీడియాలో కామెంట్ చేసిన వాళ్ళ మీద. సో గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారని చెప్పి చాలా పెద్ద పెద్ద వార్తలు కూడా ప్రచురించారు, వాళ్ళకి వీళ్ళకి సంబంధాలు ఉన్నాయని. సో ఇప్పుడు ఆయన మీద పెట్టిన క్రిమినల్ కేసును కొట్టేసింది. నమస్తే మూర్తి గారు, అలాగే చర్చలో పాల్గొన్న రాయన రసాయనికి, శాస్త్రి గారికి, సుబ్బారావుకి, వీక్షకులకు కూడా ముందు నమస్కారాలు. ఇది మనం చాలా కాలం నుంచి సుదీర్ఘంగా చర్చిస్తున్నటువంటి అంశాలే మూర్తి గారు. ఈ రాష్ట్ర చరిత్రలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అమరావతి మీద జరిగినంత పెద్ద చర్చ నాకు తెలిసే అంశం మీద కూడా జరిగి ఉండదు. అంత చర్చని చేపట్టారు మీరు చాలా విషయాల్లో, మీ ప్రత్యేకించి దానిలో TV5 యొక్క ప్రత్యేకించి చాలా అంశాలని, అట్లాగే దానిలో భాగంగానే ఇన్సైడ్ ట్రేడింగ్ గురించి కూడా మాట్లాడటం జరిగింది, గతంలో మాట్లాడటం జరిగింది. ఇప్పుడు లా మనం చూస్తే ఒక విధానంగా ఒక చాలా సార్లు చెప్పుకునేది అదే, ఒక్కసారన్నా వీళ్ళు చేసేటువంటి పనిని సమీక్షించుకుంటారా లేదా అనేటువంటి అనుమానం ప్రతి ఒక్కరికి కూడా కలుగుతూ ఉంటుంది. అమూర్తి గారు ఈ రోజు ఇన్సైడ్ ట్రేడింగ్ అసలు ఆ పదమే లేదు అని చెప్పి చెప్పిన తర్వాత, అసలు ఆ పదానికి ఈ వీటిల్లో అవకాశమే లేదు అని చెప్పి చెప్పిన తర్వాత చట్టం చెప్తా ఉన్నటువంటి సందర్భం, వీటిని కనీసం ఇప్పటికైనా మార్చుకునేటువంటిది ఏమైనా ఉందా లేదా అనేది వాళ్ళకి తెలవాలి. ఆఖరికి కొట్టేసిన తర్వాత ఇందాక చెప్పినట్టుగా మన ఆ కేసు కొట్టేసిన తర్వాత ఇన్సైడ్ ట్రేడింగ్ అనేటువంటి పదానికి అర్థం లేదని చెప్పిన తర్వాత కూడా రాష్ట్ర
ప్రభుత్వం నుంచి ప్రకటన చేస్తా, అది కోర్టు ఉద్దేశం అది కావచ్చు కానీ మా ఉద్దేశం మాత్రం మారలేదని చెప్పినటువంటి సందర్భం కూడా గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం. అంటే ఏ వ్యవస్థని కూడా సక్రమంగా నమ్మకుండా, ఏ వ్యవస్థని పట్ల కూడా విశ్వాసం లేకుండా వ్యవహరించేటువంటి తీరుని కొన్ని సందర్భాల్లో తెలియజేస్తా ఉంటే, ఇక్కడ గమనించవలసింది సార్, ఏ ప్రభుత్వం, ఇది వ్యక్తులే కాదు ప్రభుత్వాలు కూడా తమకు జరిగేటువంటి నష్టాన్ని కానీ తమకు జరిగేటువంటి అన్యాయాన్ని కానీ ఏదైనా వ్యవస్థ ముందుకే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈరోజు ఉదాహరణకి తెలంగాణ ఆంధ్రాకు సంబంధించి నీటి జలాల పంపిణీకి లేదా ఆ విషయాలకు సంబంధించినటువంటి కృష్ణా రివర్ బోర్డు దగ్గరికి ఎందుకు వెళ్ళారు? వెళ్ళిన తర్వాత వాళ్లే కదా చెప్పారు మీరు విద్యుత్ ఉత్పత్తిని చేయబాకండి అని చెప్పి చెప్పారు కదా. అంటే వాటిని అమలు పరచాల్సినటువంటి బాధ్యతను తీసుకున్నారు కదా. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాల్లో లేదా నిర్లక్ష్యమో లేదా నష్టాన్నో లేదంటే జరుగుతున్నటువంటి దాన్ని ఎవరి దగ్గర ముందు తీసుకెళ్లారు? మరి అటువంటి వ్యవస్థల మీద, అటువంటి వ్యవస్థలన్నిటి మీద కూడా, అటువంటిది న్యాయ వ్యవస్థ ఒక పక్క, ఈ న్యాయ వ్యవస్థ దగ్గరికి ఎవరైనా వెళ్ళొచ్చు, ఎవరైనా న్యాయాన్ని కోరవచ్చు, ఆ వ్యవస్థ మీద బుద్ధి జరిగేటువంటి ప్రక్రియ చేశారు. ఇప్పుడు మీ దానిలోనే వస్తా ఉంది ఆ జడ్జీల మీద అనుచితంగా కామెంట్లు చేసి వాటి మీద చేసినటువంటిది ఆఖరికి రిజిస్టార్ చేసిన ఫిర్యాదును కూడా పట్టించుకోకపోతే న్యాయస్థానం ఇన్వాల్వ్ అయ్యి వాటి మీద సిబిఐ దర్యాప్తు ఆదేశించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇక్కడ ఇప్పుడు ఇక్కడ జరుగుతూ ఉన్నది అదే, మీకు నచ్చినటువంటి విధంగా మీకు మా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాం అనే విధంగా వ్యవహరించడానికి ప్రజాస్వామ్యం అంగీకరించదు. బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం జరిగేటువంటి పాలన, ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవస్థలు అటువంటివి. కాబట్టి ఇది మరి ఇంకొకసారి నిరూపితం అవుతా ఉంది. ఇక్కడ అందరూ గుర్తుంచుకో, ప్రత్యేకంగా దర్యాప్తు అధికారులు మాత్రం గుర్తుంచుకోవాల్సింది ఏమంటే వీటికి బాధ్యులు మాత్రం వాళ్ళే అవుతారు. ఈరోజు న్యాయస్థానం ఇచ్చినటువంటి దానిలో కూడా చివరిలో మీకు జరిగినటువంటి నష్టానికి కానీ మీకు జరిగినటువంటి వాటికి సంబంధించి కాంపెన్సేషన్ లేదా ఇతరత్ర క్రిమినల్ చర్యలు వీటన్నిటికీ సంబంధించి సపరేట్ ప్రత్యేకంగా వెళ్ళినప్పుడు ఎవరి మీద వెళ్తారంటే వాళ్లే వెళ్తారు, అధికారులే బాధ్యులు అవుతారు. మూర్తి గారు వాళ్ళు వ్యక్తిగతంగా బాధ్యులు అయ్యేటువంటి అవకాశాలు కూడా ఏర్పడతాయి చివరికి. ఈ వీటిని పరిగణలోకి కూడా చూసుకోవాలి. ఏదో ప్రభుత్వం ఒత్తిడి చేసింది లేదంటే ఎవరో రాజకీయ ఒత్తిడి వచ్చింది, వ్యక్తుల మీద వ్యక్తులపై ఒత్తిడి వచ్చింది కాబట్టి మేము ఏదో చేసిస్తామని అనుకుంటే ఆ రోజులు అటువంటి పరిస్థితి ఉండదు. ఈ రోజు అది జడ్జిమెంట్ చూసినటువంటి అవసరం ఉంది. దాన్ని ఇక్కడి నుంచి మొదలుపెట్టి సుప్రీంకోర్టు దాకా చాలా అంశాలని, వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగపరుస్తా చేస్తున్నటువంటి చర్యల్ని ఇప్పటికైనా ఆపేసి రాష్ట్ర ప్రయోజనాల మీద దృష్టి కేంద్రీకరించకపోతే మరింత తక్కువయ్యేది రాష్ట్ర ప్రభుత్వంలో ప్రభుత్వమే అనే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ పెద్దలందరూ కూడా జవాబుదారీతనంకి జవాబుదారీతనం వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేది ఈ జడ్జిమెంట్ చివరిలో చెప్పినటువంటి వ్యాఖ్యలు ఒక ఎగ్జాంపుల్. ఎస్ రామకృష్ణ ప్రసాద్ గారు, మీరు అన్నట్టుగా అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుంది అనడానికి ఈ రోజు జడ్జిమెంట్ ఇంకో జడ్జిమెంట్ మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఒక మహిళకు సంబంధించి భూసేకరణ విషయంలో పరిహారం ఇవ్వమని కోర్టు ఎన్నిసార్లు చెప్పినా వినకపోయేసరికి ఐదుగురు అధికారులు, ఐఏఎస్ అధికారులకి జైలు శిక్ష, జరిమానా విధించారు సీనియర్ ఐఏఎస్ అధికారులకి. సో బాధ్యత వారి మీదే ఉంటుంది. ఎస్ సుబ్బారావు ఇందాక కట్ అయింది, సారీ సార్ మాట్లాడండి, తర్వాత ప్రొఫెసర్ డాక్టర్ శాస్త్రి గారు మాట్లాడతారు. మూర్తి గారు, ఆల్రెడీ గతంలో జరిగింది చెప్పాను నేను, దీంట్లో కూడా ఆరు క్రిమినల్ పిటిషన్స్ ఈరోజు డిస్పోజల్ చేశారు, ఆరు కూడా దీనికి సంబంధించినవే. దాంట్లో 226 ఆర్టికల్ 46 కింద 82 కింద క్వాష్ చేయమని చెప్పి చేశారు, దాని ప్రకారం క్వాష్ చేశారు. దీంట్లో చాలా స్పష్టంగా ఆర్డర్లో ఇచ్చింది ఏంటంటే అండి, ఏవన్ అంటే దమ్మలపాటి శ్రీనివాసరావు గారికి కాంపెన్సేషన్ కానీ అలానే డ్యామేజెస్ కానీ క్లెయిమ్ చేసుకునే రిబర్టీని ఇస్తూ ఈ యొక్క ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీంట్లో ప్రతి సెక్షన్ కూడా దీని మీద పెట్టిన సెక్షన్ ఏంటంటే సెక్షన్ 13(1), 13(2) ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 409, 420, రెడ్ విత్ 120 వి కింద కేసులు నమోదు చేశారు. వీటన్నిటి మీద కూడా స్పష్టంగా వివరణిస్తూ న్యాయమూర్తి చాలా స్పష్టంగా ఇవి అప్లై కావు, ఇది ఆస్తి కొనుగోలు అమ్మటం అనేది ఇది రాజ్యాంగపరమైన హక్కు, ఈ ఎవరైతే ఈ కోమట్ల శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి, ఒంగోలుకు చెందిన వ్యక్తి న్యాయవాది ఫిర్యాదు ఇచ్చాడు, ఆయన ఒక స్ట్రేంజరు, ఇక్కడ జరిగిన ట్రాన్సాక్షన్కి అతనికి ఎటువంటి సంబంధము లేదు, నాలెడ్జీ లేదు, కాబట్టి ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు కూడా మేము నష్టపోయామో, మేము మోసానికి గురయ్యామో, లేకపోతే మమ్మల్ని మోసం చేశారు, ఒక కుట్రపూరితంగా చేశారనే విషయాలు ఎవరు చెప్పలేదు.
కాబట్టి దీంట్లో ఎటువంటి ఆధారాలు లేవు కాబట్టి ఇది ఈ సెక్షన్లు ఏవి కూడా అప్లై కావు అని చాలా స్పష్టంగా చెప్పారండి. అంతేకాకుండా ప్రభుత్వం కూడా చాలా తెలివిగా ఏదైతే గత చీఫ్ జస్టిస్ గారు ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్ గా వ్యవహరించినటువంటి మహేశ్వర్ గారు ఇచ్చారో ఆ తీర్పుని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత గ్యాగ్ ఆర్డర్ రద్దు చేశారు. రద్దు చేసిన తర్వాత ఇంకా ట్రేడింగ్ ఇన్సైడ్ ట్రేడింగ్ దాని మీద తీర్పు వచ్చిన తర్వాత ఇంకా అక్కడ లాభం లేదని చెప్పేసి అని మేము ఈ పిటిషన్ ఉపసంహరించుకుంటున్నాము హైకోర్టులోనే చేర్చుకుంటామని చెప్పారు. సుప్రీంకోర్టు గమనించింది వీళ్ళ వేషాలన్నీ కూడా. సుప్రీంకోర్టు ఏమందంటే ఎస్ మీరు అన్నట్టుగా మేము దీన్ని 22/7/2021 ఆ పిటిషన్ డిస్మిస్ చేస్తూ ఈ పెండింగ్ హైకోర్టులో పెండింగ్ ఉన్నటువంటి పిటిషన్ ని వితిన్ 4 వీక్స్ లో డిస్పోజల్ చేయమని ఆదేశాలు ఇచ్చింది. వితిన్ 4 వీక్స్ లో డిస్పోజల్ చేయమని ఇచ్చారు. దాని ప్రకారం ఈ రోజు నా సత్వరమే ఈ హైకోర్టులో ఉన్నటువంటి ఈ దమ్మలపాటి గారు మిగిలిన వాళ్ళు మొత్తం 13 మంది 6 పిటిషన్లని ఈ రోజు డిస్పోజల్ చేయడం జరిగిందనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. మూర్తి గారు ఏదేమైనప్పుడు కూడా ఇక్కడ ప్రభుత్వం ప్రతీకార వంచితో, ఎందుకంటే గతంలో దమ్మలపాటి గారు నాకు వ్యతిరేకంగా వాదించడం వల్ల ఈ రోజు సిబిఐ వాళ్ళు కేసులు పెట్టారు, విచారణ జరిపారు, ఈడీ కేసులు రావడానికి కూడా ఈయనే కారణం అని చెప్పేసి ఒక ప్రతీకార కక్షంతో ఆ కక్షను తీర్చుకోవడానికి ఈ రోజున ప్రభుత్వం ఒక నియంత్రణ వ్యవహరిస్తుంది. గతంలో మనం చూసాం మూర్తి గారు రాకేష్ కుమార్ గారు ఎంత బాగా చెప్పారో ఈ రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేదన్నాడు. అయ్యా పోలీసు వారు మీరు సక్రమంగా ప్రజలకు జవాబుదారీగా ఉండండి, లేకుంటే మీరు రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటే మీరు ఈ యొక్క డ్రెస్ ని తీసే కదర్ డ్రెస్ వేసుకోమని చెప్పారు. అంతేకాకుండా అనేక మందిని అమాయకుల్ని పోలీసు వాళ్ళు వెతుకుపోతూ ఉన్నారు. తర్వాత ఏబిఎస్ కార్పస్ పిటిషన్లు వేస్తే అప్పుడు కేసు కట్టడమో లేకుంటే వాళ్ళని వదిలివేయటమో చేస్తా ఉన్నారు. ఈ విధంగా ప్రజల యొక్క ప్రాథమిక హక్కులు హరించవేయబడుతున్నాయి ఈ రాష్ట్రంలో అని చెప్పాడు. చాలా స్పష్టంగా ఇలా చెప్పినప్పుడు కూడాను అదే విధానాన్ని ఈ రోజు నా సిబిసిఐడి కానీ లేదా సిబిఐ కానీ సిఐడి కానీ లేదా పోలీసు యంత్రాంగం కానీ మిగతా యంత్రాంగాలన్నీ కూడా వెన్నెముక లేని సమస్యల్లో ఈ రోజున ప్రభుత్వం చేతుల్లో కీలుబొమ్మలుగా ఉన్నాయి. ఈ రోజున ప్రభుత్వం కూడా వాళ్ళని ఉపయోగించుకొని ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రజల మీద వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు గతంలో ప్రతీకారం తీర్చుకోవాలనే ఊహలో ఉన్న వాళ్ళందరి మీద కూడా తప్పుడు కేసులు పెట్టేసి ఒక నియంత్రణగా ఈ రాష్ట్రంలో వ్యవహరిస్తా ఉంది. కాబట్టి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఇందాక మీరు చెప్పినట్టుగా 5 ఐఏఎస్లు ప్రభుత్వం యొక్క నిర్ణయాలకు కట్టుబడి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పనులకు కానీ గత ప్రభుత్వంలో చేసిన పనులకు కానీ మేము డబ్బులు ఇవ్వము అని చెప్పేసి అని ఈ ప్రభుత్వం ఏదైతే చెప్తుందో దాని ప్రకారం వీళ్ళు కట్టుబడి ఉండటంతో నెల్లూరుకు సంబంధించినటువంటి ఒక మహిళ తాళ్లపాక సాయి బ్రహ్మ అనేటువంటి మహిళ హైకోర్టులో 2018లో కంటెంప్ట్ ఆఫ్ పిటిషన్ వేసింది, నా భూమి తీసుకొని నాకు నష్టపరిహారం ఇవ్వలేదని చెప్పేసి అని. దాంట్లో 5 ఐఏఎస్లు ఈ రోజున శిక్ష 1 మంత్ 2 వారాలు అలాగే శిక్షకు గురి అయ్యారు, జరిమానా కూడా విధించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము నష్టపరిహారం ఇచ్చామని వాళ్ళ క్లియర్లే వాళ్ళు చెప్తున్నారు. న్యాయస్థానం ఏం చెప్తుంది, 2018లో అంతకుముందు తీర్పు ఇచ్చాము, 2018లో కోర్టు తిక్కార పిటిషన్ వేసినా కానీ ఇప్పటి వరకు మీరు జాప్యం చేశారు కాబట్టి మీకు జరిమానా విధిస్తున్నాము. ఆ జరిమానాని బాధితురాలు మానసికంగా ఇబ్బందికి గురైంది కాబట్టి ఆమెకి ఇమ్మండి అని చెప్పారు. ఇటువంటి పరిస్థితులకు ఐఏఎస్ ఎందుకు రావాల్సి వచ్చింది. కాబట్టి ఇక్కడ మనకి చాలా స్పష్టం మూర్తి గారు, ఇక్కడ మనం మొన్న కూడా చూసాం కాంట్రాక్టుల విషయంలో కానీ అలానే గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కానీ గత ప్రభుత్వం చేసింది కాబట్టి మాకు సంబంధం లేదన్నారు. కాబట్టి ఈ విధంగా ప్రభుత్వం అనుసరించే విధానాలని పట్టించుకొని అధికారులు వ్యవహరిస్తే చివరికి అధికారులే ఇబ్బంది కలిగేది. ఈ కేసులో కూడా ఏసీబీ వ్యవహరించే తీరు కూడా ప్రభుత్వం చేతుల్లో కీలుబొమ్మలా వ్యవహరించి దమ్మలపాటి మీద ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పేసి, అలాగనే మిగిలిన వాళ్ళ మీద కూడా ప్రతీకారం తెచ్చుకొని మిగిలిన వాళ్ళందరినీ అభాసపాలు చేయాలని చెప్పేసి ఒక ప్రయత్నంలో భాగంగా ఈ కేసు పెట్టారు. ఏదైనప్పటికీ ఈ రోజు వచ్చిన తీర్పు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక చెంపపెట్టు లాంటిది. కాబట్టి ఇకనైనా జ్ఞానోదయం తెచ్చుకొని ఈ ప్రభుత్వం ఇక ముందు ఇలాంటి తప్పుడు మాట్లాడతారు. ఒక ఎమిడెన్సీ అంటే ఒక డ్యూటీ అనే దాంట్లో రెస్పాన్సిబిలిటీ లైబిలిటీ అండ్ అకౌంటబిలిటీ. అంటే డ్యూటీ ఈజ్ నథింగ్ టు డూ విత్ ది గవర్నర్, డ్యూటీ ఈజ్ అ డెలివరెన్స్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ ఫర్ ఎక్సెప్షనల్ క్యాపబిలిటీస్ అండ్ ఎక్సెప్షనల్ క్రెడిబిలిటీస్. మీరు ఆ డెలివరెన్స్ దగ్గరకు వచ్చేటప్పటికి మీరు చేసేది ఏం చేస్తున్నారు, మీరు
2010 ఈ అమరావతి డిక్లరేషన్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధాని ప్రకటించిన తర్వాత ఇప్పటిదాకా అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్ చుట్టూ నేను మొత్తం కౌంట్ చేయించాను. అసలు ఎన్ని కేసులు పెట్టారు వాళ్ళకి, రైటింగ్ వేస్ట్, పేపర్లు వేస్ట్, ఆ కేసులు వేస్ట్. కానీ ఒకటి, అవి వేస్ట్ ఎలాగా కేసులకి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. జ్యుడిషియరీ కమిషన్ వేయిస్తే ఆ పోలి ఆ రాసిన వాళ్ళందరికీ ఇస్తారు. క్రెడిబిలిటీ ఈజ్ ఇంపార్టెంట్. డ్యూ గవర్నెన్స్ లో, కాన్స్టిట్యూషనల్ డ్యూ గవర్నెన్స్ లో మీరు ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఎన్ని కేసులు పెట్టేశారు, అక్కడ ప్రజలు ఎటువంటి ప్రజలు, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ జీవనాధారం ఏంటి, జీవన విధానం ఏంటి, ఎవడు పెట్టమన్నాడు, ఎవడు అడిగాడు, మీరు బొట్టెట్టు అడిగాడు, ఎవడైనా కామరాజులు క్యాపిటల్ పెట్టడం సిగ్గు సేర ఉండాలి. అసలు గవర్నెన్స్ పనికొస్తారు. హైకోర్టు కొట్టిందండి ఏంటండి, ఆయన ఎమినెన్సీ. నేను ఇందాక హోమ్ మినిస్టర్లో చెప్పిందండి, ఎమినెన్సీ అంటే వీళ్ళందరూ చాలా కష్టపడి పైకి వస్తారు. ఈ లాయర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, వాళ్ళకి ఏంటంటే మీ డ్యూటీ డెలివరెన్స్ మీరు నిర్భయంగా చేయలేనందువల్ల మీరు కాన్స్టిట్యూషన్ అవమానం చేస్తున్నట్లు. వీళ్ళు ఏంటంటే ఇష్టం వచ్చినట్టు ఏదో ఒకటి రాసేయడం. అసలు ఇంకోటి, ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది అసలు మొదటి నుంచి మొత్తుకున్నా ఎప్పటికీ ఎన్ని చివాట్లు పడ్డాయో వాళ్ళకి తెలుసు. పెట్టియాను గవర్నమెంట్ బాబా, అడ్వకేట్ జనరల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చాలా, ఎందుకంటే ఇది చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ప్రైమ్ మినిస్టర్ డిసిషన్ తీసుకుంటే రీజనల్ పార్టీస్ ఈ దేశానికి అవసరం లేదు అని పార్లమెంట్ బిల్ పెట్టాను. ఏం చేస్తారు వీళ్ళు అలాంటి డెసిషన్? అది కూడా అలాంటి కూడా విధానమే కదా, ఆ విధానాన్ని తీసేసుకుంటే మీరు సింపుల్గా శాసనసభలో నుంచి మూడు క్యాపిటల్ పెట్టేసుకో. అది క్యాపిటల్ అంటే ఏమిటి? అది ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎ గవర్నెన్స్. ఏ గవర్నెన్స్ మస్ట్ బి కండక్టెడ్ ఇన్ ఇంటిగ్రేటెడ్ మ్యానర్. ఏ గవర్నెన్స్ ఇస్ ఎ సింప్లిఫైడ్ మ్యానర్. మ్యాక్సిమం గవర్నమెంట్ అండ్ మినిమం గవర్నెన్స్ అలా ఉంటుంది. అదొక విధానం, విధానం అది. అది ఏ దేశానికి వెళ్ళినా ఇది దానికి ఏదో అభివృద్ధి వికేంద్రీకరణ. అసలు అభివృద్ధి కన్నా ఈ 13 జిల్లాలకు అవసరం లేదు. యాజ్ పర్ నీతి గారు ఒక్కొక్క జిల్లా ఇంతంత వాల్యూ, ఇన్ని లక్షల కోట్లు, ఇన్ని లక్షల కోట్లు అంటే 13 జిల్లాలు లక్షల కోట్ల పైన ఉంటుంది. కింద ఉన్నది ఏం లేదు. ఒక్కొక్క జిల్లా మంత్రిని అడగని పోవు మీ జిల్లా విలువ ఎంత అని ఎవడు చెప్పారు. అంటే మనం చెప్పేది ఏంటంటే అమరావతిలో ఈ కేసులు ఇప్పుడు ఆయన మీద పెట్టారా, ఈయన మీద పెట్టారా? నేను ఒకటే ప్రే, ఐ ప్లీడ్ ది గవర్నమెంట్ అండ్ ద పీపుల్, మీరు చేసే ముందు చాలా ఆలోచించండి. ఎందుకంటే మీరు తర్వాత ఆ గవర్నమెంట్లో ఉండే బాసెస్ ఎవరు, పొలిటికల్ బాసెస్ మీతో నిలబడరు. మీకు నేను మొదటి నుంచి చెప్తున్నాను, అమరావతిలో ఆడపిల్లలు పుట్టినోళ్ళనైనా సరే, అమరావతిలో మీరు ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టినాను, ఇవాళ కాకపోతే 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు మీ మీద జ్యుడిషియరీ కమిషనర్ వేయడం గ్యారెంటీ. ఇవాళ మన్మోహన్ సింగ్ గారు రిటైర్ అయిపోయిన పాపం ఐఏఎస్ ఆఫీసర్, సరే ఎమినెంట్ ఐఏఎస్ ఆఫీసర్, ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. ఈజ్ అ నైస్ ఐఏఎస్ ఆఫీసర్ అండ్ రిటైర్ కూడా అయిపోయారు మన్మోహన్ సింగ్, ఐ థింక్. కరెక్ట్, ప్లీజ్ కైండ్లీ కరెక్ట్ మీ ఇఫ్ ఐ యామ్ రాంగ్. Yes, 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 retired. సో అలాంటి మాట వింటుంటే ఆయనకి 1 మంత్ వేశారు అంటే నాకు చాలా బాధేస్తుంది, చాలా బాధేస్తుంది. ఏంటి ఈ రకంగా ఉంటుందా అంటే ప్రిన్సిపల్ నేరేషన్ ఆఫ్ ద గవర్నెన్స్ లోంచి ఆ మెచ్యూరిటీ లెవెల్ని ఎందుకు తగ్గించేసుకుంటున్నారు? దానికి మీ రెస్పాన్సిబిలిటీ లేదా, మీ అకౌంటబిలిటీ లేదా, మీ లైబిలిటీ లేదా, మీ డ్యూటీ 3 అడగదా? ఈ 3 అడిగితే ఆ డ్యూటీ అవ్వదా? కొడ్రీ ఏం చేయాలా? మీరు ఎన్ని కేసులు ఎవరో చెప్తాను. ఆడ అక్కడ చిన్న ఎవరైనా అసలు ఎప్పుడు పోలీస్ స్టేషన్ మోహన్ చూడనాడు, వాళ్ళ మీద కూడా కేసులు. ఏంటి కేసులు పెట్టి ఏం చేస్తారు? మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎంత ఇబ్బంది పెట్టినా దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. ఇప్పుడు మీరు ఏం చెప్తారు? పట్టించుకోకపోతేనే మన్మోహన్ సింగ్ గారు 1 మంత్ ఆయన ఎంత బాధపడి ఉంటాడు ఈ మాటకి. అలా రేపు మీరు కూడా రిగ్రెట్ చేయాలి. అప్పుడు ఈ పొలిటికల్ బాసెస్ ఎవరు ఉండరా? ముఖ్యమంత్రి అనేది మన భారతదేశంలో 5 ఏళ్ళే, 50 ఏళ్ళు కాదు, 5 ఏళ్ళు. జస్ట్ ద కంటిన్యూటీ ఆఫ్ ద గవర్నెన్స్ అస్ ఎ లీడర్షిప్ రోల్ ఇట్స్ టువర్డ్స్ ది గైడెన్స్ ఫర్ అ డెసిషన్ మేకింగ్, దట్స్ ఆల్. ఇది విధాన నిర్ణయం స్పష్టంగా మొదటి నుంచి అమరావతి మీద నీలిమేఘాలు తెలియకపోవడం ఏంటంటే, అలా అమరావతి మీద నీలిమేఘాలు తెచ్చారు శాస్త్రి గారు. మీరు ఇందాక సెంట్రల్ హోమ్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్ని కలిసినప్పుడు ఆయన అన్నారు ఏం చేస్తున్నామని అన్నారు కదా,
సార్ అసలు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్స్నే మీరు ఒకసారి గుర్తు చేయాల్సింది, మీరు లెటర్ కూడా రాశారనుకో. ఇంతకుముందు మూడు రాజధానుల గురించి మీకు తెలుసా అంటే అవును, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయమని ఆర్టీఐకి పంపి మళ్ళీ మీరందరూ లెటర్ రాస్తే కాదు కాదు సబ్జ్యూడీస్ మనం మాట్లాడకూడదని, మళ్ళీ నిన్నగాక మొన్న లోక్సభలో స్వయంగా కేంద్ర మంత్రి ఆంధ్రప్రదేశ్ రాజధాని పెట్రోల్ డీజిల్ ధరల విషయంలో క్యాపిటల్ అన్న కాలంలో వైజాగ్ని పెట్టి మళ్ళీ షోస్ మొదలై మనం అంతా గొడవ చేసిన తర్వాత లేదు అది క్యాపిటల్ అనుకోకండి రిఫరెన్స్ సిటీ అనుకోండి ఆబ్లిక్ అని పెట్టుకోండి, కేంద్రం ఏం చేస్తుంది నాకైతే అర్థం కావట్లేదు. రాష్ట్రాన్ని అన్నారు సరే, కేంద్రం ఏం చేస్తుంది అన్నా? మ్యాప్లో లేదంటారు, మళ్ళీ కిషన్ రెడ్డి గారు మ్యాప్లో పెట్టించారు, మళ్ళీ వాళ్ళు మాకు సంబంధం లేదంటారు, మాకు సంబంధం ఉందంటారు, ఏం చేస్తున్నాయండి ప్రభుత్వం? డబల్ పార్టీ మీద డబల్ పార్టీ మీద శ్రీనివాస్ గారు ఈజ్ వెరీ ఎమినెంట్ ఆయన మీద ఒక ఎఫ్ఐఆర్ రాయడానికి మా సుబ్బారావు అన్నాడని చెబుతాడు ఆన్సర్ 10 నిమిషాలు పట్టి ఉంటుందా సుబ్బారావు? పావుగంట 10 నిమిషాలు పెట్టి ఉంటుంది అంతే కదా సుబ్బారావు? దానికి ఎంత టైం పట్టింది అండి? ఆయన ఇవాళ హైకోర్టు కొట్టేయడానికి ఎంత టైం పట్టింది? మొత్తం ప్రాసెస్ ఎంత టైం పట్టింది? 3 నిమిషాలు పట్టింది జగన్మోహన్ రెడ్డి గారి శాసనసభలో నుండి 3 రాయదేళ్ళు దాన్ని కొట్టేయడానికి ఎంత టైం పడుతుంది ఒకసారి ఆలోచించండి. మూర్తి గారు జీవితాలు కూడా చాలా జీవితాలు అలా ఎందుకంటానంటే ఇట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది గవర్నెన్స్. నేను ఒప్పుకుంటాను ఎందుకంటే కాన్స్టిట్యూషన్ ఈస్ లైక్ దట్, ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ కాన్స్టిట్యూషన్. దిస్ వే కాన్స్టిట్యూషన్ మనకి యాంపుల్ ఆపర్చునిటీ ఇస్తుంది, ఎవరు తప్పు చేశారో వాళ్ళకు కూడా చెప్తుంది. ఇట్ ఈస్ మీరు చాలా ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఏంటంటే ఈ కొట్టేయడం ఉంది చూసారా, ఎవరైతే ఎంత ఫాస్ట్ గా రాశారో వాళ్ళందరూ నిద్రపోతారా ఈరోజు? వాళ్ళు నిద్రపోగలరా? వాళ్ళ డ్యూటీ ఇట్ ఈస్ అబ్సల్యూట్ ఇన్ టర్మ్స్ ఫెయిల్, అది అబ్సల్యూట్ గా ఫెయిల్ అయిపోయింది కదా, అది డిజాస్టర్ అని హైకోర్టు మీకు ఇంకా అది కూడా చెప్పింది మా ఆయన చెప్తారు రాజమండ్రి గారు, అది హైకోర్టు మస్ట్ బి గివెన్ అది కూడా చెప్పుంటుంది కదా. మీరు ఈయన మళ్ళీ ఈయన డ్యామేజెస్ క్లెయిమ్ చేయొచ్చు, కాంపెన్సేషన్ అండ్ డ్యామేజెస్ అంటే దాని అర్థం ఏంటి? మీరు చేసిన యాక్షన్ కరెక్ట్ గా దానికి ప్రతిఫలం ఇది వైట్ అండ్ బ్లాక్ చూపిస్తుంది అండి. అది అమరావతి విషయంలో నేను మొదటి నుంచి అమరావతి విషయంలో చెప్పాను, అమరావతి అనేది అక్కడికి మారే విషయం ఏం కాదు, ఇది అమరావతి ఎట్టి అక్కడే ఉంటుంది. కానీ అక్కడ ప్రజల మీద అన్యాయంగా అక్రమంగా అధర్మంగా పెట్టిన కేసులన్నీ అవే ఉండవు. ఎవరైతే రాశారో వాళ్ళందరి మీద జ్యుడిషియల్ కమిషన్ ఈ రోజు హైకోర్టు ఎలా చెప్పిందో రాజేంద్ర ప్రసాద్ చెప్పండి. మూర్తి గారు సో రాజేంద్ర ప్రసాద్ అంటే మానసికంగా వేధించి కేసులు పెట్టి దుష్ప్రచారం చేసినందుకు చట్టపరంగా ఈయన ఎదురుగా కేసు ఏమైనా పెట్టచ్చా అని చర్చ. అది తప్పనిసరిగా ఏంటంటే ఇది కాంపెన్సేషన్ డామేజెస్ హైకోర్టు చెప్పింది. కాంపెన్సేషన్ అంటే ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే ఒకటి మన మీద అక్రమమైనటువంటి కేసు పెట్టి మళ్ళీ క్రిమినల్ కేసుగా పెట్టడానికి చాలా పరిమితులు ఉన్నాయి, అది దానికి ఈ స్టేజ్లో కుదరదు. కానీ డ్యామేజెస్ క్లెయిమ్ మాలిషియస్ ప్రాసిక్యూషన్ అంటారు దాన్ని మన లీగల్ లాంగ్వేజ్లో, దాని గురించి మన ఈ తప్పుడు కేసులు బనాయించి మా మానసిక క్షోభకు గురి చేసినందువలన మా పరువు ప్రతిష్టలు ప్రతి భంగం కలిగించారు కాబట్టి మేము నష్టపరిహారం కోరిన దానికి అవకాశం అది ఉన్నది, తప్పనిసరిగా కోర్టుకు వెళ్ళేదానికి కూడా వెళ్ళొచ్చు. ఎందుకంటే దీంట్లోనే ఆయన అడిగారు ఇమ్మని చెప్పి ఈ రిట్పిటిషన్లో, ఆయన వేసిన రిట్పిటిషన్లో, అందుకని ఆ సందర్భంగా ఇది కోర్టు కామెంట్ చేయడం జరిగింది. కానీ మన రెండో విషయం తీసుకోవాల్సింది ఏంటంటే ఈ పోలీసు వ్యవస్థ ఎందుకు ఇంత దిగజారిపోవాల్సి వచ్చింది రాష్ట్రంలో అనేటువంటిది ఒకటి. అంటే వాళ్ళకి పోలీసు వాళ్ళకే సరైన ట్రైనింగ్ లేకుండా ఎవరి మీద ఏ కేసులు పెట్టాలి అనేటువంటిది ఈ విషయానికి వస్తే ఎవరండి అసలు కేసులు పెట్టి 2 కేసులు ఇన్సైడర్ ట్రేడింగ్ అని 2 కేసుల్ని తీసుకురావడం జరిగింది. వీళ్ళని దానికి ఒక సిట్ ఒకటి పెట్టారు, దానికి ఒక న్యాయవాదిని నియమించారు, ఆయనకి 50,000 75,000 రూపాయలు నెలకు జీతం అన్నారు, ఇంకో 50,000 75,000 రూపాయలు బచ్చం అని చెప్పి అన్నారు. ఇదంతా ప్రజాధనం. ఈ 2 కేసులను పెట్టి ఇంత ప్రజాధనం దుర్వినియోగం చేసి ఏంటంటే సాధి చేసింది. ఎవరైనా లోకల్గా ఈ రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి ఒక రైతైనా ముందుకొచ్చి నేను మోసపోయారు నన్ను మోసం చేశారని చెప్పారా? ఒంగోలు నుంచి ఒక న్యాయవాది కంప్లైంట్ ఇస్తాడు, లేకపోతే ఈ రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి ఆయన ఏంటంటే ఆయన అసెంబ్లీలో జరిగినటువంటి డిబేటు పేపర్లో చూసి ఆయన మనసు చెల్లించి ఆయన రిపోర్ట్ ఇస్తారంట. చర్చించేది ఎవరండి? ఎవరైతే అమరావతి పేక నొక్కుదాం అనుకున్నారో వాళ్ళంతా చర్చిస్తారు. ఇక్కడ ఏదో పెద్ద భూకంపకోణం జరిగింది, ఇక్కడ రాజధాని ఉండడానికి వీలు లేదు అనేటువంటి. మరి పోలీసు వ్యవస్థ తన బుద్ధిని ఎందుకు ఉపయోగించలేదు? నిజంగా అసలు వీళ్ళకి అంత ఐపీఎస్ ఆఫీసర్సే ఉన్నారు, ఇన్సైడర్ ట్రేడింగ్ అనేటువంటి, లేకపోతే వీళ్ళందరికీ మనం మళ్ళీ కూర్చోబెట్టి భారత శిక్షా స్మృతి గురించి సిఆర్పిసి గురించి నేర్పాల్సినటువంటి బాధ్యత మనకు వస్తుందా అనిపిస్తాను కొన్ని రోజులు చూస్తూ ఉంటే. అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు
ఏం చేయమంటే అది చేయటం, ఏ కేసు పెట్టమంటే ఆ కేసు పెట్టేసేస్తే ఈ వ్యవస్థ ఎందుకు అసలు? సుప్రీంకోర్టు కూడా 2 రోజుల నాడు ఒక కామెంట్ చేయడం జరిగింది. అధికారంలో ఉన్నప్పుడు మీరు అధికార పార్టీలకి అధికారంలో ఉన్నటువంటి అంటగాకి ఏ పని పని చేస్తే అధికారంలో మారిన తర్వాత అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తూ ఉందని, ఆ దుస్థితి పోలీసు వ్యవస్థకి ఎందుకు పడతా ఉంది అనేటువంటిది ఒకటి. వీళ్ళు ఎవరు అధికారంలో ఉన్నా సరే మాకు చట్టమే, రాజ్యాంగమే, మాకు మేము లోబడి దానికి పనిచేయాలి, ఆ గీత దాటం అనేటువంటి ఒక నిర్ణయం తీసుకుని ఈ పోలీసు వ్యవస్థ పనిచేయలేదా? అంత వెన్నెముక లేని పోలీసు వ్యవస్థ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు తయారైంది అనేటువంటిది మనం గమనించాల్సిన అవసరం. ఈ కేసుల మీద కేసులు కొట్టేయటం అన్ని చూస్తూ ఉంటే ఇది ప్రతిదీ పోలీసు వ్యవస్థకి దాని మీద దెబ్బే కదా, ఎందుకు ఇంత దుస్థితి దిగజారిపోయాం అనేటువంటిది. అంటే కేసు విచారణ జరిగి కొట్టేయటం అటువంటిది వేరనుకోండి, అసలు నువ్వు కేసు రీచ్ చేయడానికే లేదు, ఇటువంటి కేసే లేదు, ఐపీసీకి ఇది అన్నోన్ అనేటువంటిది కోర్టులు చెప్తా ఉంటే మరి మీ జ్ఞానం ఏమైపోయింది, మీ సలహాదారులు ఏమైపోయారు అనేటువంటిది ఒకటి చెప్పాలి. ప్రజలు తప్పనిసరిగా ఈ తప్పుడు కేసులు పెట్టిన ఎదుర్కొంటారు, వాళ్ళు నష్టపరిహారం సాధించాలని సాధించుకుంటారు. కానీ మనం ఒక నియమ నిబద్ధతతో మనం నడుచుకోవాలి అనేటువంటి ఒక పరిస్థితి పోలీసు వ్యవస్థకు లేకపోతే ఒక దుస్థితి వస్తుంది. పోలీసు వ్యవస్థకు వ్యతిరేకంగా కూడా ప్రజలు తిరుగుబాటు చేసేటువంటిది, ప్రజలు ఏంటంటే పోలీసు వ్యవస్థకి విజ్ఞానం నేర్పేటువంటి పరిస్థితి తెచ్చుకునేటువంటి దుస్థితికి ఈ పోలీసు వ్యవస్థ దిగజారుతా ఉందనేటువంటి కూడా మనం గమనించాలి. యా సుబ్బారావు, పీటీఐ రీసెంట్గా పీటీఐ కథనం చూస్తే దేశంలోనే ఎక్కువ రాష్ట్ర ప్రభుత్వం మీద కేసులు నమోదవుతున్నాయి. రోజుకి 450 కేసులు ఎన్నో సంథింగ్, నెంబర్ కరెక్ట్ అవ్వచ్చు కాకపోవచ్చు, పీటీఐ కథనం లాస్ట్ వీక్. సో రాష్ట్ర ప్రభుత్వం మీద ఇన్ని కేసులు నమోదవుతున్నాయి ప్రతిరోజు అంటే లాయర్ల ఫీజులు, వ్యవహారాలు, కోర్టు సమయాలు ఏంటి, ఎందుకు ఇట్లా అవుతుందంటారు? ఒకటి మూర్తి గారు, ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకోవాలనే ఆకాంక్ష ఎప్పుడైతే ఏర్పడుతుందో ఇంకా రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర డెవలప్మెంటు, రాష్ట్ర ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలు తీర్చాలనే ఆలోచన పక్కన పెట్టేస్తారు. కూలగొట్టడం, కేసులు పెట్టడం, అరెస్ట్ చేయించడం, జైల్లో పెట్టడం ఇదే లక్ష్యంగా పెట్టుకుంది తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం. లేదంటే ప్రభుత్వ ప్రజా వ్యతిరేకంగా జీవోలు తీసుకురావటం, లేదంటే ఆదేశాలు ఇవ్వటం, రాజ్యాంగ సంస్థల మీద దెబ్బలాడటం ఈ పనే తప్ప ఇంకోటి లేదు. ఏదైతే వీళ్ళు చేసేటువంటి ప్రతి జీవోలు కానివ్వండి, లేకుంటే రాజ్యాంగ సంస్థల మీద దెబ్బలాడేవి కానివ్వండి, లేకుంటే అనవసరంగా ప్రజల్ని మీరు తప్పుడు కేసులు పెట్టే అంశాలు కానివ్వండి, లేదంటే దమ్మలపాటి లాంటి వాళ్ళ మీద పెట్టిన కేసుల విషయాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ కేసులన్నీ కూడా న్యాయస్థానానికి రావటం వలన ఎవరైతే ప్రభుత్వం కేసుల సమస్య తప్ప ఇంకో సమస్య పట్టించుకోవట్లా కాబట్టి అందువల్ల ప్రభుత్వం చేసినటువంటి తప్పుడు విధానాలు, రాజ్యాంగ వ్యతిరేక విధానాలు, చట్ట వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి మీద ఇంకో మార్గం లేదు. ప్రజల యొక్క హక్కులను పరిరక్షించాలన్నా లేకుంటే ప్రజల హక్కులను పరిరక్షించుకోవాలన్నా కానీ ఇంకో మార్గం లేదు. వాళ్ళు న్యాయస్థానాలు ఆశ్రయిస్తున్నారు. ఎప్పుడైతే ప్రభుత్వం చేసేటువంటి చట్ట వ్యతిరేక విధానాలు ఉన్నాయో ఈ చట్ట వ్యతిరేక విధానాలు, రాజ్యాంగ వ్యతిరేక విధానాలు న్యాయస్థానం పరిశీలిస్తూ ఉంది, ప్రభుత్వానికి మట్టుకెళ్ళేస్తూ ఉంది కాబట్టి అందుకే అన్ని కేసులు ఓడిపోతూ ఉంది. కాబట్టి దానికి ప్రధానమైన కారణం ప్రభుత్వానికి ప్రజల యొక్క శ్రేయస్సు అనే ఆలోచన, వాళ్ళు రాజ్యాంగం మీద ఏ విధమైన ప్రమాణం చేశారు, ప్రతీక మామూలు రాజ్యాంగానికి శాసనాలకు కట్టుబడి ఉంటాము, ప్రతీకార కక్షలు మేమేం తీసుకోము అని చెప్పేసి ప్రమాణం చేస్తారు. ఈ రోజున ప్రభుత్వం రాజ్యాంగాన్ని, శాసనాలను పక్కన పెట్టేసింది, ప్రతీకారం తీర్చుకోవడమే ప్రధాన లక్ష్యంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. అందుకనే రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతూ ఉంది, రాష్ట్రం అప్పులు పాలవుతూ ఉంది, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం చేసేటువంటి తప్పుడు దాని ద్వారా ఏమవుతుంది, ప్రేరణ పెట్టుకుంటున్నారు, సుప్రీంకోర్టుకి వెళ్తున్నారు, సుప్రీంకోర్టులో కూడా వ్యతిరేక తీర్పులు వస్తున్నాయి, పెద్ద పెద్ద ప్లేయర్లు చెప్తున్నారు రోజుకు 5 కోట్లో, 4 కోట్లో, 2 కోట్లో డబ్బులు ఇచ్చేసి ఈ ప్రభుత్వ ప్రజల యొక్క ధనాన్ని మొత్తాన్ని కూడా ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుంది అనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి మూర్తి గారు. కాకపోతే ఇందాక వాళ్ళు చెప్పింది దమ్మలపాటి దాని మీద పెట్టిన దాంట్లో ఒక చిన్న విషయం చెప్తానండి. ఆల్రెడీ క్యాపిటల్ సిటీ అనేది ఎవరికి అది కాన్ఫిడెన్షియల్ గా జరిగింది, అది ఎవరికి నాలెడ్జ్ లేదు అని చెప్పేసి తద్వారా రైతులను మోసం చేశారనేది వీళ్ళ యొక్క ఫిర్యాదులోని ప్రధాన అంశం వీళ్ళు ఇన్వెస్టిగేషన్ లో. ఆల్రెడీ అప్పటికే దక్కన్ క్రానికలు కానివ్వండి, లేకుంటే టైమ్స్ ఆఫ్ ఇండియా కానివ్వండి, ఎకనామిక్ టైమ్స్ కానీ ఇవన్నీ కూడా అది కాన్ఫిడెన్షియల్ కానే కాదు, అది ఆల్రెడీ పబ్లిక్ డొమైన్ లో ఉంది. పబ్లిక్ డొమైన్ లో ఉన్న దానికి ఏ విధంగా
ఇది మభ్య పెట్టేసి ఆస్తులతో కొనుగోలు చేశారని చెప్పి చెప్తారు. కాబట్టి ఇది పబ్లిక్ డొమైన్ లో ఉంది కాబట్టి ఆ వాదనకు అర్థం లేదని చెప్పారు. రెండోది ఏం చెప్పారంటే ప్రాపర్టీ పొందటం అనేది అది రాజ్యాంగపరమైన హక్కు, అది చట్టపరమైన హక్కు, దాన్ని కాదనే హక్కు ఎవరికి లేదు అనేది ప్రధానంగా ఈ రెండు అంశాలని న్యాయస్థానం ప్రస్తావించింది. కాబట్టి రాజ్యాంగ హక్కుల్ని, చట్టపరమైన హక్కుల్ని కాదనే హక్కు ఈ ప్రభుత్వానికి ఎక్కడుంది అసలు? ఈ ప్రభుత్వాన్ని ఆ మాత్రం కూడా ఆలోచించలేంటి, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఉంటాం మన దురదృష్టకరం. ఈ రోజున అధికారులు కూడా ఆలోచించుకోవాలి, కేసులు కట్టేటప్పుడు చట్ట పరిధిలోకి వస్తుందా లేదా, న్యాయస్థానాలు తీర్పులు ఏమున్నాయి, న్యాయస్థానాలు ఏం చెప్పినాయి అని పరిశీలించకుండా పాలకులు ఏది చెప్తే దానికి గంగిరెద్దులాగా తలకాయ ఊపేసి కేసులు నమోదు చేయటం అనేది దురదృష్టకరమైన అంశం. అందుకే న్యాయస్థానాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు రావడానికి సో రాష్ట్రంలో 1.94 లక్షల కేసులు ప్రభుత్వం ఫైట్ చేస్తుందట అన్ని కోర్టుల్లో. అదేవిధంగా ఇట్ ఈజ్ అట్లీస్ట్ 40,000 pages ఆఫ్ పేపర్ వర్క్ ఓన్లీ రిలేటెడ్ టు ది న్యూ రిట్ పిటిషన్స్ దట్ ఆర్ బీయింగ్ ఫైల్డ్ ఎవ్రీడే దట్ స్పీక్స్ ఆఫ్ ది ఎనామిటీ ఆఫ్ ది టాస్క్ ఆన్ అవర్ హ్యాండ్స్ ఏ టాప్ బ్యూరోక్రాట్ రిమార్క్డ్. పీటీఐ స్టోరీ అండి. రోజుకి 450 కేసులు చొప్పున కొత్తగా నమోదవుతున్నాయి. సుమారుగా 8,000 కేసులు కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ ఉన్నాయంట రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడ మూర్తి గారు ఇక్కడ ఒక విషయం గమనించవలసింది ఏంటంటే, ప్రభుత్వం అంటే అందరూ, అంటే ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వంలో పనిచేసేటువంటి ప్రతి ఒక్కళ్ళు ప్రభుత్వం కింద వస్తారు. ప్రభుత్వంలో ఎవరికి నష్టం జరిగినా, అంటే ఒక అడ్మినిస్ట్రేషన్ అంటే ప్రభుత్వంలో ఎవరికి జరిగినా కూడా అది ఆ ప్రభుత్వ అధినేతకి సంబంధించినటువంటి విషయం కానీ భావించాల్సి ఉంటుంది. అంటే ఎవరైనా సరే ఒక యాజమాన్యం కింద చేసేటప్పుడు ఎవరైనా పొరపాటు చేస్తే యాజమాన్యం ఏ విధంగా అయితే నైతిక బాధ్యత వహించే పరిస్థితి ఉంటుందో అదే విధంగా ప్రభుత్వం కూడా బాధ్యత వహించేటువంటి పరిస్థితి ఉండేది, ఉండాలి కూడా. అందుకనే గతంలో ఎవరో ఎక్కడో ఒక రైలు యాక్సిడెంట్ జరిగితే రైల్వే డ్రైవర్ తప్పిదం వల్ల రైల్వే శాఖ మంత్రి గారు రాజీనామా చేశారు, లేదంటే ఇంకెక్కడో ఇంకొక బస్సు ప్రమాదం జరిగితే దానికి సంబంధించి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు రాజీనామా చేసినటువంటిది. ఈ విధంగా గతం అంతా కూడా, ఎందుకంటే ఆయన కింద పనిచేసే అటు ముఖ్యమంత్రులు రాజీనామాలు చేశారు, అక్కడ ప్రధానమంత్రులు రాజీనామాలు చేసినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు జరిగినాయి అంటే వారి బాధ్యతగా స్వీకరించేవారు కాబట్టి. ఇక్కడ మీరు చెప్పి 8,000 కేసులు ఉంటే పెండింగ్ లో, వాటిలో వచ్చేటువంటి జడ్జిమెంట్స్ చూస్తే కూడా వీళ్ళు బాధ్యత వహించటం లేదు, నైతికంగానే కాదు కనీసం ప్రభుత్వ పరంగా కూడా బాధ్యత వహించేటువంటి ప్రయత్నం చేయటం లేదు అనేది ఒకటైతే, వాటిల్లో ఎవరు బలవుతా ఉన్నారు లేదా ఎవరు జవాబుదారీతనో న్యాయస్థానాల ముందుకు వచ్చి చేతులు ఎవరు కట్టుకుంటా ఉన్నారు, న్యాయస్థానాలు ఇచ్చేటువంటి తీర్పులు ఎవరి మీద ప్రభావితం చూపిస్తున్నాయో, కనీసం ఆ ఐఏఎస్ లో ఐపీఎస్ లో బ్యూరోక్రాట్స్ ఇంకొకళ్ళు వీళ్ళందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి సమయం వచ్చింది ఈ రోజు మూర్తి గారు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ సుమారు 63 పేజీల్లో చివరి 94వ పేరా చూస్తే అదేం చెప్పాడంటే క్లెయిమ్ ఏమన్ క్లెయిమ్ ద కాంపెన్సేషన్ ఇన్ ద రిపిటేషన్ ఫర్ ద హెరాసింగ్ హిమ్ బై దిస్ క్రిమినల్ ప్రొసీడింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ గ్రాంటింగ్ ఇన్ సచ్ కాంపెన్సేషన్ అంటే కట్ చేసి చెప్తున్నారా సార్ ఇన్ దిస్ రిపిటేషన్ leave it open to A1 by granting liberty to him to claim compensation or damages as the case may be against de facto complainant for launching criminal proceedings against him అని చెప్పిచ్చాడు ఇచ్చారు. ఫర్ లాంచింగ్ ఏ క్రిమినల్ ప్రొసీడింగ్స్ అగేనెస్ట్ హిమ్ అని కూడా ఇచ్చారండి. అంటే ఫ్రీగా అంటే నేను అనేది ఈ రోజు ఇది ఈ విధంగా చేసి ప్రభుత్వంలో ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాల్సిన అధికారుల్ని స్వప్రయోజనాల కోసం లేదంటే వాళ్ళ యొక్క కెరీర్ ని పూర్తిగా దెబ్బతీసే విధంగా వ్యవహరించేటువంటి విధానం మాత్రం సరైనది కాదు అని చెప్తాను. మీతో డిబేట్ కంక్లూడ్ చేద్దాం. ఓకే సార్, రెండు పాయింట్లు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, ఈ రెండు చట్టాలు ఈ క్యాపిటల్ దాని మీద పెట్టిన రెండు చట్టాలు కూడా లోపభూయిష్టమైన చట్టాలు. అది బేస్ దేని మీద చేశారంటే దీని మీద చేశారు, ఇన్సైడర్ ట్రేడింగ్ బేస్. ఆ బేస్ కొట్టేసిందంటే హైకోర్టు ఈ రెండు చట్టాల మీద. నా పర్సనల్ ఒపీనియన్ చాలా స్పష్టంగా చెప్తాను, ఈ రెండు చట్టాలు కొట్టేస్తారు, 80% కొట్టేస్తారు వితౌట్ ఎనీ గ్యారంటీగా చెప్తాను. ఎందుకంటే దీని బేస్ ఇది, మీరు చూస్తే మొత్తం బేస్ ఇన్సైడర్ ట్రేడింగ్ బేస్. ఇన్సైడర్ ట్రేడింగ్ బేస్ హైకోర్టు కొట్టేసింది.
అప్పుడు దాని మీద నిలబడి ఈ రెండు చట్టాలు ఏముంటాయి, మండలం అయిపోతుంది. మండలం ఎందుకు రద్దు చేశారు, అది కూడా దీనికోసమే. అప్పుడు వీళ్ళకి సహకరించలేదు అపోజిషన్, వీళ్ళకి సహకరించలేదు. ఇప్పుడు ఏం చేశారు, బీఫాములు ఇచ్చుకుంటారు. అది మేము చూస్తాం అది అవుతుందా అవదాన్ని. ఇప్పుడు అది అయితే వీళ్ళకి ఇబ్బంది. రెండోది ఏంటంటే, చాలా మంది ఎమ్మెల్యేలు ఎంపించి వాళ్ళందరికీ తెలిసి ఇది తప్పని, ఆ మార్పు పూర్తిగా గవర్నమెంట్లో కనబడుతుంది. అది మర్మగర్భంగా మార్పు కనబడుతుంది. చాలా మంది మాట్లాడుతుంది, మినిస్టర్లు మంత్రులు ఢిల్లీ వచ్చిన వాళ్ళు అందరికీ తెలిసి ఇది చాలా మర్మగర్భంగా, ఇది చాలా పెద్ద తప్పు, ఇది క్లారిటీగా జరిగే తప్పు, ఇది ఎక్కువసేపు నిలబడదు. ఏంటంటే ఇది ఆ మేఘాలు మీరు చెప్పినప్పుడు ఆ నీళ్ళ మేఘాలు వెళ్ళిపోతున్నాయి అంటారు, చూసారా, అది ఎక్కువసేపు ఆపలేకపోయాడు. నేను మొదటి నుంచి చెప్పాను, ఇదే ఏడాది రెండేళ్ళు రెండున్నర ఏళ్ళు, అంతకు మించి మీరు ఆపలేరు. ఇదే విధానం అన్న ఇప్పుడు మీకు తెలియవలసింది ఏంటంటే, ఇదేదో మేము చేసామా ఏది చేసాము, ప్రజల్లో ఉన్న అక్కడ ఉన్న ఆడవాళ్ళు వాళ్ళకి సెల్యూట్ కొట్టాలండి. వాళ్ళు 600 రోజులు నిద్రారాలు మాని వాళ్ళు రోజు కూర్చుని ఎంతో కష్టం కదా, వాళ్ళ కళ్ళల్లో ఆ నీళ్ళు ఎప్పుడైనా ఎవరైనా ప్రయత్నం చేయాలి. లీడర్ అనే, లీడర్ అంటే సాక్రిఫైస్. ఒక లీడర్ అనే పదానికి త్యాగం అనే పదంతో లీడర్ వస్తుంది. ఈ మెదళ్ళు మొదకాల్లో ఉన్న వాళ్ళకి అది కూడా తెలియదు. ఏ లీడర్ బిలాంగ్స్ టు సాక్రిఫైస్. ఆ త్యాగంతోనే లీడర్. వాళ్ళు ఒక్కసారి ఆ కళ్ళల్లో వాళ్ళు ఏంటంటే పూర్వార్జితం, పితార్జితం, స్వార్జితం, ఈ మూడు ఆర్జితాలు ఇచ్చేసారు. ఎదరే ఎదకాలు ఆలోచించు, ఎంత కష్టమైందని. ఎన్నో ఏళ్ళు మాది అనుకున్నది మేము ఇచ్చేయడం అంటే, నీళ్ల కోసం కొట్టుకున్నా పక్క రాష్ట్రాలు, నీళ్ల కోసం కొట్టుకుంటున్నాం మనం రెండు రాష్ట్రాలు. నిన్న వాకౌట్ చేశాడంటే మీటింగ్లో వచ్చి, అంటే దాని అర్థం ఏంటంటే ప్రజల్లో ఉన్న సెన్సిటివ్నెస్. అంటే ఎవడు అడిగాడండి, మేము అదే అడుగుతున్నాను, ఎవడు అడిగాడు, యాజ్ ఎనీబడి ఆస్క్ చంద్రబాబు నాయుడు అయినా ప్రైమ్ మినిస్టర్ మోడీనా ఎవరినైనా అడిగారా ఈ అమరావతిలో క్యాపిటల్ పెట్టమని? వాడు 33,000 ఎకరాలు, ఇది చాలా మీకు ముఖ్యంగా ఇది గుర్తుపెట్టుకోండి, ఈరోజు 33,000 ఎకరాలు ఒక్క లీగల్ కేసు లేకుండా. ఇది కనుక సేమ్ ఎవరినైనా, నేను ఐ ఛాలెంజ్ ఈ మొత్తం 27 రాష్ట్రాల ముఖ్యమంత్రికి ఛాలెంజ్, ఒక్క ముఖ్యమంత్రికి దమ్ము ధైర్యం ఉంటే 33,000 ఎకరాలు ఒక్క రూపాయి ఎకరాకుండా భూమి డెవలప్మెంట్ అని సేకరించమన్నాడు. సేకరించగలరా? చేయలేరు. ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే, ఇది ఇలాగే చెయ్యాలి. ఇప్పుడు మీరు వెళ్ళే కొద్దీ, ఇప్పుడు ఎకనామికల్ డెవలప్మెంట్స్ వెళ్ళే కొద్దీ మీకు ఈ అమరావతి మోడలే వీళ్ళకి మార్గదర్శనం అవుతుంది. అమరావతి రైతులు కాళ్ళు చాలా త్వరగా. ఓకే, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి సమయంలో దశాబ్దాల క్రితం వాంచు కమిషనే ప్రతిపాదించిందండి అమరావతిలో రాజధాని పెట్టాలి కేంద్రం అని. ఇప్పుడు కాదు ఆ రిపోర్ట్, ఎప్పటిదో అమరావతి రైతులు వెళ్ళి ప్రభుత్వాలు అడుక్కోలే, ప్రభుత్వాలు ఇచ్చిన కమిషన్లే దశాబ్దాల క్రితం నుంచి ఆ ప్రాంతంలో పెట్టమని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి ప్యానలిస్టులు అందరూ కూడా. ఇది చర్చ, మరింత మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ టీవీ 5.